జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో ఒక్కసారిగా ఏపీ రాజకీయాలు వాలంటీర్ల చుట్టూ తిరుగుతున్నాయి. వాలంటీర్ల వ్యవస్థపై తాజాగా తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్ చంద్రబాబు నాయుడు కూడా తనదైన శైలిలో వ్యాఖ్యానించడంతో ఆ వ్యవస్థపై ప్రజలకు అనుమానాలు ఎక్కువయ్యాయి. వాలంటీర్లు సమాజ సేవ చేస్తే పర్లేదు కానీ పార్టీకి పనిచేయడం తమకు అభ్యంతరకరమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. వాలంటీర్లు వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడంపై పవన్ కళ్యాణ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వ్యక్తిగత సమాచారం సంఘ వ్యతిరేకుల చేతుల్లోకి వెళ్లదని గ్యారంటీ ఏంటి? ఇదే ప్రశ్న పవన్ కళ్యాణ్ వేస్తున్నారు. పవన్ కళ్యాణ్ చెప్పిన దాంట్లో ముఖ్యమైన విషయం ఏంటంటే మహిళల అదృశ్యం కేసుల గురించి. అయితే మహిళలు అదృశ్యం అనే అంశాన్ని మరుగున పెట్టేందుకు వాలంటీర్లను పవన్ కళ్యాణ్ విమర్శించారనే అంశాన్ని అధికార వైసీపీ తెలివిగా తెరపైకి తెచ్చింది. అక్కడక్కడా వాలంటీర్లతో ధర్నాలు చేయించి పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పేలా ఒత్తిడి పెంచింది. అయితే ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పలేదు, సరికదా? తన వ్యాఖ్యలపై ఆయన వివరణ ఇచ్చే ప్రయత్నం కూడా చేయలేదు. పైగా వాలంటీర్ల వ్యవస్థపై న్యాయస్థానానికి వెళ్తానని కూడా ఆయన అన్నారు. ఇది ఇలా ఉన్న సమయంలోనే చంద్రబాబు నాయుడు కూడా వాలంటీర్లు రాజకీయాలు మానుకోవాలని హితవు పలకడంతో ఇప్పుడు ఏపీలో వాలంటీర్ల వ్యవస్థకు ప్రజలు సహకరించే పరిస్థితి పోయింది. వాలంటీర్లు ఇకపై వ్యక్తిగత సమాచారం అడిగితే ఇచ్చే పరిస్థితి లేదు. వాలంటీర్ల వ్యవస్థ తమ వ్యక్తిగత సమాచారాన్ని తస్కరిస్తున్నారనే అనుమానం ప్రజల్లో ప్రబలిపోయింది. ఒంటరి మహిళలకు పెన్షన్ ఇప్పిస్తామని చెప్పి వారి వివరాలు తీసుకుంటున్నారనే వార్తలు కూడా పెద్ద ఎత్తున బయటకు రావడంతో వాలంటీర్లకు ఇక ఏపీలో సహాయ నిరాకరణ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రతి 50 ఇళ్లకు ఓ వాలంటీర్ను జగన్ ప్రభుత్వం రాగానే ఏర్పాటు చేశారు. ఒక్కో వాలంటీర్లకు 5,000 చొప్పున నెలకిస్తున్నారు. వారిలో 90% మంది పార్టీ కార్యకర్తలేనని మొదట్లో వాలంటీర్ నియామక ప్రక్రియను చూసుకున్న విజయసాయిరెడ్డి ప్రకటించారు. తర్వాత వివిధ సందర్భాల్లో వాలంటీర్లంతా మనవాళ్లేనని ఎవరైనా తోకజాడిస్తే తీసేయాలని మంత్రులు చేసిన ప్రకటన కూడా వైరల్ అయ్యాయి. అయితే ఎవరు చెప్పినా చెప్పకపోయినా వాలంటీర్లు ప్రతి సందర్భంలోనూ వైఎస్ఆర్సీపీకి ప్రచారకర్తలుగా ఉన్నారన్నది ప్రజలందరికీ తెలిసిన విషయం. ఎన్నికలు వచ్చినప్పుడు లేదా సీఎం బహిరంగ సభ పెట్టినప్పుడు ఓటర్లను ప్రజలను సమీకరించడం కూడా వాలంటీర్లు చేస్తున్నారు. ప్రజల వ్యక్తిగత డేటా వాలంటీర్ల చేతుల్లో ఉంది. 50 ఇళ్లకు సంబంధించిన జనాభా, వారికి సంబంధించిన పూర్తి వివరాలు ప్రభుత్వం వాలంటీర్లకు యాక్సెస్ ఇస్తుంది. వాలంటీర్ అనే వ్యక్తికి ఎలాంటి బాధ్యత లేదు, అంతకుమించి అధికారము లేదు. అది ఏమాత్రం చట్టబద్ధత లేని వ్యవస్థ. వారు ఉద్యోగులు కాదని ప్రభుత్వమే నేరుగా చెబుతుంది. వారు సేవకులని చెబుతున్నారు. మరి ప్రభుత్వం వద్దే ఉండాల్సిన రహస్య ప్రజల డేటా వారికి ఎలా ఇస్తున్నారు? ఆ 50 ఇళ్లలో ఎవరైనా ఒంటరి మహిళలుంటే ఆ సమాచారాన్ని వాలంటీర్లు ఎవరికో ఇస్తున్నారని పవన్ అంటున్నారు. నిజానికి అలాంటి సమాచారం ఎవరికి ఇచ్చినా ఎవరూ జవాబుదారి కాదు. కానీ ప్రజల వ్యక్తిగత డేటా మాత్రం వాలంటీర్ల చేతుల్లో ఉన్నదన్నది పచ్చి నిజం. హత్యలు, అత్యాచారాలు, స్మగ్లింగ్, నాటుసారా తయారీ సహా ఘోరమైన నేరాలకు పాల్పడిన వారి జాబితాలో వాలంటీర్లున్నారు. ప్రజల్ని ప్రభుత్వం తరపున బెదిరిస్తున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. దీంతో ఈ వ్యవస్థ రానురాను నేరస్తుల నిలయంగా మారుతుందన్న ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ఎలాంటి దుర్మార్గాన్ని చేయాలనుకున్నా వాలంటీర్లనే ముందు పెట్టి చేయిస్తుంది. తమ రాజకీయ కక్ష సాధింపులకు వాలంటీర్లను వేదికగా వాడుకుంటుంది. చివరికి తమ పత్రికా సర్క్యులేషన్ను పెంచుకోవడానికి కూడా వాలంటీర్లనే వాడుకుంటుంది. వారి పేరుతో డబ్బులు తమ ఖాతాలో జమ చేసుకుంటుంది. ఇలాంటి ఘోరాలన్నీ వాలంటీర్ల వ్యవస్థలో ఉన్నాయి. ఈ వ్యవస్థ చేసిన దురాగతాలన్నీ బయటకు రావాల్సిన సమయం దగ్గర పడిందన్న అభిప్రాయం వినిపిస్తుంది.